హెరిటేజ్ సిటీగా పేరుగాంచిన ఓరగల్లు పేరు చెప్తే అద్భుతమైన శిల్ప కళా సంపద పురాతన ఆలయాలు గుర్తుకొస్తాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత టూరిస్ట్ స్పాట్గా అభివృద్ది చెందింది ఖిలా వరంగల్. పర్యాటక ప్రాంతంగా పేరు తెచ్చుకుంటున్నా ఖిలా వరంగల్లో సౌకర్యాలు మాత్రం నిల్. కనీస వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖిలా వరంగల్ కాకతీయుల కళా సంపదకు నిలువుటద్దం. తెలంగాణలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అయితే ఇక్కడ 35,000 జనాభా ఉన్నప్పటికీ కనీస వసతులు కరువయ్యాయి. ఉపాధి అవకాశాలు లేక జనం వలసబాటు పడుతున్నారు. ఇప్పటికీ కొంతమంది కుల వృత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కాకతీయుల ప్రాంతం, వారసుల ప్రాంతం అంటారు, కానీ ఇక్కడ బ్రతికే ప్రజలకు మాత్రం ఆ సంపద హక్కులు ఏమి లేవు. వాళ్ళు ఘనమైన జీవితం గడిపిల్లు, కానీ ఈ ప్రాంతంలో బ్రతికే రైతులు ప్రజలు మాత్రం ఘనమైన జీవితాలు గడపలేరు. వాళ్ళు రోజు కూలి చేసుకుంటేనే తినడం, ఇది ఇవాళ ఇది ఇవాళ పట్టుకొని పోతేనే రేపు పైసా కనబడుతుంది మాకు. ఇవాళ ఇది పని బంద్ చేస్తే మాకు రేపు పైసలు రావు. దీని మీదనే మా బ్రతుకు, ఇదే మా జీవనాధారం. టూరిస్ట్ స్పాట్గా అందరినీ ఆకట్టుకుంటున్న ఖిలా వరంగల్లో తాగునీరు, విద్యా వైద్య సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే సర్కారు నిబంధనలు అడ్డొస్తున్నాయని వాపోతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించుకున్న పాత ఇళ్లలోనే ఉంటున్నామని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ నుంచి వరంగల్, హనుమకొండకు వలసపోతున్నారు. ఉపాధి అవకాశాలు ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆకుకూరలు 10 గుంటలు 5 గుంటలు ఉన్నటువంటి ఆ భూమిలో ఆకుకూరలు పండించుకుంటూ జీవన ఉపాధి చూసుకుంటానే ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంటే ఆటో డ్రైవర్లు, గుమాస్తాలు, అమాలి కార్మికులు, పోతే మెకానికులుగా బతికి ఆ జీవన ఉపాధి ఏదో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజలు మాత్రం వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగైనటువంటి ఏమి కనిపిస్తూనే ఉండదు. గత ప్రభుత్వాలు ఖిలా వరంగల్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవటమే ప్రస్తుత ఇబ్బందులకు కారణమని చెప్తున్నారు స్థానికులు. పర్యాటక కేంద్రం అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి శూన్యం అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే పేరుకు మాత్రమే ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ వసతి కూడా ఇక్కడ పర్యాటక కేంద్రానికి సంబంధించిన అభివృద్ధి ఏమి లేనే లేదు. కాకతీయుల స్ఫూర్తితో ఆదర్శ పాలన చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం ఖిలా వరంగల్లో కనీస సౌకర్యాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు స్థానికులు.